బ్యాచ్ న్యూస్. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పండుగ చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సుల పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేసి ప్రయాణికులపై భారం మోపింది. ఫెస్టివల్ పుణ్యమాన్ని 2 కోట్ల రూపాయలు బాధింది. 60 బస్సులు ప్లాన్ చేస్తే 4,640 బస్సులు నడపగలిగాం. వీటిలో తెలంగాణ జిల్లాలకు 2,223 బస్సులు, అంటే 48% బస్సులు తెలంగాణ జిల్లాలకు నడిపాము. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు 2,427 బస్సులు, అంటే 52% బస్సులు. తనను చంపేందుకు మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రతా సిబ్బంది ఉన్నా ప్రాణాలకు భరోసా లేదని, ఏ క్షణమైనా ఎవరైనా తనను మట్టుబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు తనను అంతమొందించడం జరిగితే పాత బస్తీలో ప్రతి ఇంట్లో ఒకడు అక్బరుద్దీన్గా మారి ముస్లింల పక్షాన గలం విప్పాలని, పార్టీకి అండగా ఉండాలని అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనం వహించడం వల్లే ముజఫర్నగర్ లాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. ముస్లింల పక్షాన గలం విప్పేవారిని జైళ్లలో పెడుతున్నారు, కాల్పులు జరుపుతున్నారు, మజ్లిస్ పార్టీని అంతమొందించే కుట్రలు చేశారు, తనను జైలులో ఉంచారు, మంచినీళ్లు దుప్పటి కూడా ఇవ్వలేదు, వాంతులు చేసుకున్న కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం హుకుమరానో నే 3 లాఖ్ కి షహర్ కి ఆబాదీ కే లియే హిమాయత్ సాగర్ వో ఉస్మాన్ సాగర్ బనాయా. అరే కితనే తలాబ్ బనాయే, అరే నా సిర్ఫ్ తలాబ్, నా సిర్ఫ్ యే ఖూబ్సూరత్ ఇమారతే, బల్కే ఉస్మానియా యూనివర్సిటీ భీ హమారే హీ ఆబా అజ్దాద్ ఔర్ ముస్లిమాన్ హుకుమరానో నే బనాయే. క్యా ఇస్ బాత్ సే ఇన్కార్ కియా జా సక్తా హై? దవాఖానే ఉస్మానియా కిస్నే బనాయా? ముస్లిం హుకుమరానో నే బతాయా. అరే జాలిమ్ హోతే తో యే ఇమారతే తామీర్ నా కర్తే. అరే ఆజ్ జిస్ ఇమారత్ మే బైఠ్ కర్ ఇస్ రియాసత్ కే ఫైసలే హో రహే హై ఔర్ కల్ కో షాయద్ ఇస్ రియాసత్ కే తక్సీమ్ కా భీ ఫైసలా హో, వో అసెంబ్లీ భీ ముస్లిం హుకుమరానో నే ఔర్ ముస్లిమానో నే బనాయి థీ. అదృష్టం కలిసి వస్తే సచిన్ అభిమానులకు మళ్ళీ పండుగ రోజులు రానున్నాయి. మాస్టర్ మళ్ళీ బ్యాట్ పట్టి చెలరేగిపోతున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఈ ఏడాది బిగ్ బాస్ లీగ్ 2020 టోర్నమెంట్ జరగనుంది. బీబీఎల్ ఫ్రాంచైజీ అయిన సిడ్నీ థండర్ తమ జట్టు తరపున ఆడాలని సచిన్ సంప్రదించినట్లు సమాచారం. ఎన్నాళ్ళుగానో విజయం కోసం వేచి ఉన్న సిడ్నీ థండర్ రాబోయే 2020 టోర్నమెంట్లో సచిన్ లాంటి ఆటగాళ్లతో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కు భారీ ప్యాకేజీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక వార్తను ప్రచురించింది. థండర్ సచిన్ను ఒప్పించేందుకు తీవ్ర స్థాయిలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మాస్టర్ ఓకే అంటే మనకు ముచ్చటైన షాట్స్ పండగే. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. అందంగా ఉండటానికి అందరూ ఇష్టపడతారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఉబ్బలాట పడతారు. చర్మానికి రకరకాల క్రీములు రాసుకుంటారు. ఇలాంటి వారికి పిడుగులాంటి వార్త. క్రీములు వాడటం ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మంపై రాసుకోవడానికి ఉపయోగించే ఫెయిర్నెస్ క్రీముల్లో భార లోహాలు, లిప్స్టిక్లో క్యాన్సర్ కారక క్రోమియం ఉన్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వెల్లడించింది. 32 ఫెయిర్నెస్ క్రీములను పరీక్షించగా 44% క్రీముల్లో పాదరసం ఉన్నట్టు తేలింది.
30 లిప్స్టిక్ నమూనాలను పరీక్షించగా 43% లిప్స్టిక్ల్లో నికెల్ ఉన్నట్టు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఔషధ సౌందర్య సాధనాల చట్టాలు నిబంధనల ప్రకారం సౌందర్యానికి వాడే పదార్థాల్లో పాదరసం వాడటం నిషిద్ధం. దీని ప్రభావంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, చర్మంపై దద్దుర్లు, రంగు మారటం, మచ్చలు ఏర్పడవచ్చని, క్యాన్సర్ బారిన పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, వీటి కారణంగా మనుషులు ఆందోళన, కుంగుబాటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సౌందర్య సాధనాల్లో పాదరసం ఉండకూడదు, ఇది చిన్న మోతాదులో ఉన్న చట్టవిరుద్ధం అని సిఎస్సి డైరెక్టర్ జనరల్ సునీత నారాయణ్ అన్నారు. రాష్ట్రంలో రోజు 2 కోట్ల విలువ చేసే క్రీములు, సౌందర్య సాధనాలు అమ్ముడుపోతున్నట్లు అంచనా. ఇందులో 90% మేర చట్టవిరుద్ధంగా తయారు చేసినవే ఉంటున్నాయని తెలుస్తోంది. బ్రాండెడ్ క్రీముల్లోనూ హానికర పదార్థాలు కలుపుతున్నారని సమాచారం. పారాహుష క్రీములు, లిప్స్టిక్ వాడేవారు నాణ్యత ప్రమాణాలు ఉన్న వాటిని ఉపయోగిస్తే మంచిది, లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి జీవితాన్ని అర్ధంతంగా ముగించే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ చైర్మన్ ను పదవి నుండి తొలగించండి, ఈరోజు శివాజీ డిమాండ్. జాతిపితకు అవమానం, విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి, ఆరోపిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే. మళ్ళీ ఒకటవనున్న ప్రేమ చెంట, గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ వ్యవహారం సాగిస్తున్న నయన్ ప్రభుదేవ. ఇదేపటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.